నిన్న నైటే చూసారు. అప్పుడు అనిపించి ఇప్పుడు కూడా ఫస్ట్ టైం చూసినట్టు ఉంది. మనం టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ ఇప్పుడు చూసినా కూడా అంతే ఫ్రెష్ ఫీల్ వచ్చింది. సో వాలెంటైన్ రిలీజ్ కావడం మీకు హ్యాపీనేనా? చాలా మంచి మూవీ రిలీజ్ చేస్తున్నారు. సినిమా బాగుంది, బాగుంది కాబట్టి వచ్చిన సినిమా బాగుంది కాబట్టి అది వచ్చింది. మళ్ళీ అంతే సినిమా పాటలు బాగున్నాయి, సినిమా బాగుంటుంది. సో దాని గురించి చెప్పేది కొత్త సినిమా కాదు కదా, ఆల్రెడీ ఉన్న సినిమా కళ్ళు సినిమా కదా, బాగుంది సినిమా బాగుంది. అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన అవన్నీ బాగున్నాయి, ఫుల్ హ్యాపీ బాగుంది, హ్యాపీగా ఉంది. చాలా చిన్న మంచి ఎప్పటికైనా బాగుంటుంది. అప్పట్లో చిలాక్ పోయినా ఇప్పుడు చూసినాము, అప్పట్లో ఎందుకు ఫ్లాప్ చేసినా తెలియదు. ఇప్పుడు మీరే చూసారు, రావట్లేదు వచ్చే బాగుంటుంది. ఒకప్పుడు షూరెన్స్ ఇప్పుడు రావాలా అని కోరుకుంటున్నాము. కానీ తీసే సినిమాలో అంతగా నచ్చింది మెయిన్ సాంగ్స్ నా లవ్ స్టోరీ, లవ్ స్టోరీ బీజిఎమ్స్ బాగుంది. యాక్టింగ్ అన్న లుక్ బాగుందా? ఆయన ఎట్లనే ఉన్నాడు కదా, నాకు ఏదైనా చట్టం అట్లే ఉన్నాడు బాగుంది. ఆ సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు అట్లా ఉన్నాడు బాగుంది. ఆయన అయితే బాగా క్యారెక్టరేషన్ అయితే చాలా బాగుంది. ఆయన హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మెయిన్ బీజిఎమ్స్ సాంగ్స్ హైలైట్ నా. సినిమాలు రావట్లేదు, రావట్లేదు నా. అప్పుడెప్పుడో మళ్ళీ అమ్మమ్మ గారిలో ఒక సినిమా వచ్చింది అంతే, మళ్ళీ ఇంకా ఆయన రావట్లేదు. ఇంకా ఆయమ్మ ఏమో దానికేం చేయలేము. ఆమె హీరోయిన్ గా చేస్తే బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది చూడొచ్చు, బాగుంటుంది. బాగుందండి, చాలా బాగుంది. 15 ఇయర్స్ బ్యాక్ ఓకే, 15 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా అప్పుడు మూవీ బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడటం వల్ల ఎంతో బాగుంది. అందులో ఎమోషన్ బాగుంది, లవ్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఎప్పటికి ఎవర్గ్రీన్ మూవీ లాంటిది. చూడొచ్చు, ఎప్పటికైనా చూడొచ్చు. సో ఇలాంటి మూవీస్ ఇప్పట్లో మనం చూడట్లేదు. బట్ ఏంట్రా అంటే ఇలాంటి మూవీస్ డైరెక్టర్స్ కానీ ఇలాంటి సో ఒక సోల్ ఉన్న మూవీస్ని ఉంది, ఎమోషన్ కూడా చాలా కనెక్ట్ అవుతాము. సో ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకా ఇక మీద ఇలాంటి వస్తే బాగుంటుంది. దాదాపు మనం 10 ఇయర్స్ బ్యాక్ చూసాం ఇలాంటి లవ్ స్టోరీస్, పెద్దగా ఇప్పుడు రావడం లేదు. సో ఇలాంటి స్టోరీస్ వస్తే బాగుంటుంది. వన్స్ మళ్ళీ ఒకసారి వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఇట్లా చేసి మళ్ళీ ఒకసారి ఎంజాయ్మెంటే కదా, సాంగ్స్ అన్ని లవ్ చేసే లవ్ చేసే విధంగా ఇది చేసినారు. అలాగే లాస్ట్లో ఎమోషన్ కూడా అంతే బాగుంది, బాగుందన్న చాలా బాగుంది, ఎక్సలెంట్ యాజ్ యూజువల్గా. అప్పుడు అనిపించి ఇప్పుడు కూడా ఫస్ట్ టైం చూసినట్టు ఉంది. మనం టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ ఇప్పుడు చూసినా కూడా అంతే ఫ్రెష్ ఫీల్ వచ్చింది. సో వ్యాలంటైన్ రిలీజ్ కావడం మీకు హ్యాపీనేనా? చాలా మంచి మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఓకే, బాగా కనెక్ట్ అయ్యాం. ఓకే, పాటలే మెయిన్. నిన్న నైటే చూసారు, లేదు అన్నీ బాగుంది. చూడలేదు సినిమా? లేదు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, ఎంజాయ్ బాగా చేస్తామన్న. లేడీస్ కూడా చేశారు మాతో పాటు, చూడలేదు ఇప్పుడే. మళ్ళా భారీగా ఉంది అంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వదలాలి. అన్ని పాతవన్నీ పాటలు, అన్ని పాటలే ఎక్సలెంట్ ఉండేది. మొత్తం సినిమాలు వచ్చేసి అంత స్టోరీ వచ్చేసి అమ్మాయి అబ్బాయి వల్లే కదా, అంటే బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ పాటలైతే ఎక్సలెంట్ బాగుంది. నా వ్యాలంటైన్స్ డే నా పొద్దు స్పెషల్గా మంచి మూవీ వేశారు, బాగుంది. సింగల్ గానే వచ్చినాం కాలేజ్ అని చెప్పి వచ్చాము. ఇంకా యూట్యూబ్ లో చూసాం, మామూలుగా చూసాం, బాగా మంచి ఎక్స్పీరియన్స్ గా బెస్ట్ గా ఉంది, బోర్ ఏం లేదు. అవును, అందుకే ఎంజాయ్ చేస్తాం బాగా. అంటే సాంగ్స్ బాగున్నాయి, హీరోయిన్ ది కాన్సెప్ట్ బాగుంది, బాగుందండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. సినిమా బాగుంది, యాక్టింగ్ హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, స్టోరీ లైన్ కూడా ముందు చూస్తుందే కదా, బాగుంది బాగుంది.